అమరావతి రాజధాని వికేంద్రీకరణకు నిరసనగా ఉద్యమం మొదలై 298 రోజులైందని సోమవారానికి 300 రోజులకు చేరుకుంటుందని తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. నక్క ఆనంద్ బాబు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ఒక చారిత్రాత్మక ఉద్యమం అన్నారు. ఇది శాంతియుత ఉద్యమమని పోరాటం చేస్తున్న రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమానికి 300 రోజులు అవుతున్న సందర్భంగా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం 34,000 ఎకరాలను రైతులు త్యాగం చేసిన ఈరోజు రోడ్లపైకి వచ్చి ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యపడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రాజధాని కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఎదురు తిరిగి ప్రశ్నించిన వారిని పోలీసుల చేత లాఠీచార్జి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్ని ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెల్లంకొండ రామ్ గోపాలరావు, జిల్లా టీడీపీ కార్యదర్శి ఆర్తి మల్ల రమేష్, మాజీ సత్యనపల్లి మార్కెట్ యాడ్ చైర్మన్ పెనుమచ్చు రామారావు, పెదకూరపాడు మండలం తెలుగు యువత సాగర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి కోసం 34,000 ఎకరాలు పూలింగ్లో ఇచ్చి అన్నం పెట్టాల్సిన రైతాంగం ఈరోజు టెంటల్లోనూ రోడ్ల మీద, అదేవిధంగా గుళ్ళో పూజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులని ప్రాధాన్యపడాల్సిన పరిస్థితి అనేది, అటు దేవుణ్ణి ఇటు ప్రజాప్రతినిధుల్ని ప్రాధాన్యపడాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఇది ఎవరి కోసం త్యాగాలు చేయలేదు, కేవలం 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం ఈ 34,000 ఎకరాలు మరి పూలింగ్లో ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు 1.5 సంవత్సరాల పైన, 8 నెలలు 9 నెలలు అయినప్పటికి కూడా మరి ఒక పట్టెడు మట్టి అనేది, అదేవిధంగా ఒక లారీ సిమెంట్ని కూడా కన్జ్యూమ్ చేయలేని పరిస్థితి అనేది, అంటే ఉపయోగపెట్టలేని పరిస్థితి అనేది ఈరోజు దౌర్భాగ్యం అనేది కనబడతా ఉంది. ఈరోజు ఒకసారి ఆలోచించాలి, ఎందుకు ఆపాము అంటే సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి, కావాలంటే అక్కడ ల్యాండ్ ట్రేడింగ్ జరిగిందనే ఉద్దేశంతో మేము ఆపామనే దాని మీద కూడా చూడటం కూడా జరిగింది. నేను ఒకటే చెబుతున్నాను, అక్కడ సన్నకారు చిన్నకారు సుమారు ఎస్సీలు కానివ్వండి బీసీలు కానివ్వండి, ఇక్కడ అందరికంటే కూడా ఎక్కువ శాతం అనేది జనాభా ఉండటం కూడా జరిగింది. అందుకనే ఆ కాన్సెన్సీ కూడా ఎస్సీ రిజర్వేషన్ కాన్సెన్సీలో కూడా ఉందనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఉందనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి.